अफजल कहाँ है? तो रहे उठो उठो नाम क्या है? क्या काम करते हैं? बेटा किधर गया? बेटा कलीम। हाँ किधर गया? कलीम किधर गया नहीं मालूम, मैं तो ड्यूटी पे गया था 3 दिन और 4 दिन में एक बार। अभी तो ड्राइवरी कर रहे हैं। लाइसेंस है? ऐसा था भी तो नहीं है। बोला ऐसा सी है बस ये फिर चला। नहीं आया मैं सो रहा था। ऐसा कैसे चला? तू भी जेल के जाता है? पहले तुम अपने सारे लिखे नहीं वो ठीक है इनके। आप कैसे चला रहे बेटा? आपका होम घर है? ये किधर से लिया है? मोटरसाइकिल है तेरे पास? जी हाँ, मैकेनिक ने शोरूम पे दिया हमने। अभी फिर रहे हैं इनके साथ? जी नहीं नहीं। किसके साथ फिर रहे हैं? नहीं अकेला रह रहा हूँ, काम से घर, घर से काम। सात लोग हम जा रहे हैं डेली फोटो लेके जा रहे हैं। कितने कैसे करे थे? मैं ऊपर 2 केसेस होता है। कब का है? एक 2018 का है सर। और एक जांच पे कितने पहले निकलता है? जेल में रहेगा घर में रहेगा? तो बाहर नहीं घूमना है? नहीं नहीं कहीं भी नहीं दिखना है? दिखा तो जेल में जाएगा। किधर काम है उधर जाओ। कपड़े लाके जो सामान इधर कमजोर कपड़े लाके नहीं किराए में था। हाँ कपड़े की कमी नहीं है? नहीं कहीं और लेते हैं, इधर किराए नहीं है। और किस बेकार में हमने लोग कर लिया ठीक कर लेंगे। दुबई नमस्ते।
పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కార్డెన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఇందులో ఏసీపీ రాజేంద్ర నగర్, ఇన్స్పెక్టర్ మైలార్ దేవర్పల్లి, ఇన్స్పెక్టర్ శంషాబాదు, ఇన్స్పెక్టర్ మొయినాబాదు మరియు ఇంకా ఇద్దరు ఇన్స్పెక్టర్సు, 15 మంది సబ్ ఇన్స్పెక్టర్సు, 150 మంది పోలీస్ సిబ్బంది, సైబరాబాద్ ఏఆర్ నుంచి 30 మంది సిబ్బంది ఆర్మ్డ్ పార్టీ ఇందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా అన్సారీ రోడ్లో ఇలా వివిధ హౌజెస్, తర్వాత షాప్స్ అన్ని చోట్ల కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ చెకింగ్ కూడా చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఒక భరోసా కల్పించే ఉద్దేశంతో సీసీటీవీస్ పైన, సైబర్ క్రైమ్ పైన అవేర్నెస్ కల్పించడానికి కార్నర్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించినాము. ఇందులో భాగంగా 20 మంది రౌడీ షీటర్స్ని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ ఇల్లులు కూడా చెక్ చేయడం జరిగింది. వెహికల్ చెకింగ్లో భాగంగా ఇప్పటి వరకు ఒక 20 వెహికల్స్ వరకు డాక్యుమెంట్స్ అనేవి పట్టుకోవడం జరిగింది. అది వెరిఫై చేసి మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సస్పెక్ట్స్ని కూడా, వివిధ కేసులు ఉన్న వాళ్ళని కూడా చెక్ చేయడం జరిగింది. మొత్తం మీదుగా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ ద్వారా ఫలక్నామా, కాలాపత్తర్, బహదూర్పుర మరియు మైలార్ దేవర్పల్లి లిమిట్స్లో గల రౌడీ షీటర్స్ని, వాళ్ళ యాంటీసిడెంట్స్ని చెక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ మళ్ళీ ఇప్పుడు ఈ కరోనా వల్ల ఒక 1 ఇయర్ బ్రేక్ పడింది. మళ్ళీ ఈ కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ అన్ని చోట్ల కూడా నిర్వహిస్తారు. సరే, యాక్టివ్గా ఉన్న రౌడీ షీటర్లపై ఎలాంటి యాక్షన్స్? ఇప్పుడు ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళపైన రోజు చెకింగ్ జరుగుతుంది. పోలీస్ పెట్రోల్ వెహికల్స్ కావచ్చు, సెక్టర్ ఎస్ఐస్ కావచ్చు, వాళ్ళు చెక్ చేస్తున్నారు. అదేవిధంగా స్ట్రీట్ క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళపైన స్పెసిఫిక్ కేసెస్ కట్టి వాళ్ళది పీడీ యాక్ట్ పైన కూడా పెట్టి జైలుకి పంపించడం జరుగుతుంది. వాళ్ళపైన నిఘా పెంచుతున్నారు. సార్, మ్యారేజ్ ఫంక్షన్లలో 100,000 వేలలో మంది వస్తుంది సార్. హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది 100 మంది. హిందీ 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 మేలేనా?